హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి మీరు ఒక మొబైల్ కొన్నప్పుడు చూసేది ర్యామ్ అండ్ ప్రాసెసర్. నేను ఆల్రెడీ ప్రాసెసర్ అనేది ఎలా తయారైద్ది, దాని యొక్క లక్షణాలు ఏంటో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో పైన ఐకార్డ్లో అయితే వదిలేశాను, మీరైతే అక్కడ నుంచి అయితే ఆ వీడియో చూడండి. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ర్యామ్ అనమాట. ర్యామ్ ఏం చేసిద్ది, దాని యొక్క పని ఏంటి అనే దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరు మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ వరకు అయితే చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, అసలు ర్యామ్ అంటే ఏంటి, ర్యామ్ ఒక ఫుల్ ఫామ్ ఏంటి. ర్యామ్ ఒక ఫుల్ ఫామ్ వచ్చేసరికి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనమాట. అలాగే రోమ్ ఒక ఫుల్ ఫామ్ వచ్చి రీడ్ ఓన్లీ మెమొరీ అనమాట. ఏంటంటే ర్యామ్కి రోమ్కి సంబంధం ఏంటంటే, ర్యామ్ అనేది దాంట్లో ఎటువంటి స్టోరేజ్ ఉండదు, అదే రోమ్లో అయితే స్టోరేజ్ అనేది ఆక్యుపై చేసిద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరైతే మొబైల్లో అయినా కానీ సిస్టంలో కానీ ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేశారు, ఆ ఇన్స్టాల్ చేసిన యాప్ యొక్క డేటాని మనకి ఇంటర్నల్లో అయితే స్టోరేజ్ అయి ఉండిద్ది. ఆ స్టోరేజ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆ యాప్ అయితే ఓపెన్ చేసినప్పుడు ర్యామ్ అనేది ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ఆ ఏమైతే కావాల్సిన ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ని తీసుకొచ్చి మనకి సిపియుకి అయితే ఇస్తాం జరిగింది. సిపియు మీన్స్ అంటే మనకి మొబైల్ ప్రాసెసర్ అనమాట. ఇలా స్టోరేజ్ అయితే కాపీ చేసిద్ది. ఇప్పుడు మనకి ర్యామ్ అంటే, ఇప్పుడు ర్యామ్ ఎంత ఉంటే బెస్ట్ అంటారు కదా, ఇప్పుడు మనకి ర్యామ్ వచ్చేసరికి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇప్పుడు ర్యామ్ వల్ల యూజెస్ ఏంటో చెప్పాను కదా, మనం ఇప్పుడు రీసెంట్లో అయితే పెట్టాము రీసెంట్ ర్యామ్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే అంటాం కదా, ఈ యాప్ ఓపెన్ చేసి డేటా ఇది క్యాప్చర్ చేసుకుని మనం ఓపెన్ చేస్తాం. ఒక 3 అప్లికేషన్స్ అనుకున్నాం, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అనుకున్నాం. ఈ 3 అప్లికేషన్స్ మనం ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వచ్చి ఫేస్బుక్ వాడాం, పక్కన రీసెంట్లో పెట్టేసాం. తర్వాత వచ్చి ఇన్స్టాగ్రామ్ వాడాం, పక్కన పెట్టేసాం. తర్వాత వచ్చి ట్విట్టర్ వాడాం. తర్వాత ఈ స్టోరేజ్ అంతా ర్యామ్ అయితే ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే అంత రీసెంట్లో ఆక్యుపై అంటే రన్నింగ్లో స్టోర్ చేసుకునేది. అదే ఎప్పుడైతే మనం రీసెంట్లో నుంచి తీసామో ర్యామ్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ ర్యామ్లో ఖాళీ అయిపోయిన స్టోరేజ్, ర్యామ్లో స్టోరేజ్ అంతా ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే ఆ యాప్ ఓపెన్ చేస్తామో ఆ స్టోరేజ్ అనేది మళ్ళీ ర్యామ్ తీసుకొచ్చి సిపియుకి ఇచ్చింది. ఇది అనమాట ర్యామ్ యొక్క పనితీరు అనమాట. అలాగే ఆ 3 యాప్స్ ఓపెన్ చేసాక మనం ఏదైనా పెద్ద గేమ్ అనమాట, ఆస్ఫాల్ట్ అలాంటివి ఏమైనా ఎక్కించి ఉంటే. ఇప్పుడు ఆస్ఫాల్ట్ అనేది పెద్ద గేమ్. ఎగ్జాంపుల్గా ఇప్పుడు వచ్చి 4GB ర్యామ్ గురించి మాట్లాడుకుందాం. 4GB ర్యామ్కి వచ్చి 64 లేదా 120 అయితే స్టోరేజ్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ 4GB ర్యామ్ వచ్చేసరికి మనకి ఆస్ఫాల్ట్ ఓపెన్ చేసినప్పుడు, మిగతా ఆస్ఫాల్ట్ అనేది పెద్ద గేమ్ కాబట్టి 4GB ర్యామ్కి ఆస్ఫాల్ట్ అనేది ఎక్కువ అనమాట. మిగతా రీసెంట్లో పెట్టిన యాప్ మెమొరీలో ఉండి అవన్నీ తొలగిపోతాయి, రిమూవ్ అయితే అయిపోతాయి, మళ్ళీ ఫస్ట్ కాల్ నుంచి అయితే ఓపెన్ అయితే జరిగింది. ఇప్పుడు మనం స్పీడ్ టెస్ట్ చేస్తాం కదా, స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు మొబైల్లో ప్రాసెసర్ ఏ స్పీడ్కి ఓపెన్ అయింది అని టెస్ట్ చేశాక మనకి యాప్ మేనేజ్మెంట్ కూడా ఉండిద్ది అనమాట, ఏ యాప్ ఎంతవరకు స్టోర్ చేసుకునేది స్టోరేజ్. అలాగే మనకి యాప్స్ ఓపెన్ చేసి టోటల్ అన్నీ ఓపెన్ చేశాక మళ్ళీ రీసెంట్లో ఏ యాప్ ఎంతవరకు స్టోరేజ్ చేసుకుందాం, మళ్ళీ రీఓపెన్ అవుతుందా అని తెలుసుకుంటారనమాట. ఈ యాప్ ర్యామ్, ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగున్నాయి. ఇంతవరకు 2 కరోనా ఫస్ట్ వేవ్ ముందు అన్ని ర్యామ్ మేనేజ్మెంట్ అయితే సరిగ్గా ఉండే కాదు మొబైల్స్. ఇప్పుడు వచ్చేంటే ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఉంది. ఇలా ర్యామ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న డేటాని మనకి సిపియుకి ఇచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఫేస్బుక్ ఓపెన్ చేసామనుకో, ఫేస్బుక్ కావాల్సిన ఫైల్స్ అనేవి ఉంటాయి కదా డేటాని, ఆ డేటా ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి తీసుకునేది. ప్రతి యాప్కి డేటా అనేది ఉండిద్ది, డేటా లేకుండా ఇప్పటి వరకు వచ్చి ఏ యాప్ లేదు. ఆ యాప్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు 32GB ఇచ్చాడు స్టోరేజ్, అందులో హెవీగా మూవీస్ ఎక్కిచ్చేసి యాప్స్ ఎక్కిచ్చినప్పుడు మీకు స్టోరేజ్ ఫుల్ అని చూపించింది. స్టోరేజ్ ఫుల్ అని చూపించినప్పుడు మీకు ఇంకా ఏం యాప్స్ అనేది ఎక్కువ, ఎందుకంటే అక్కడ డేటా అనేది సేవ్ అయిపోయింది. ఆ టైంలో మీ ఫోన్ అనేది ర్యామ్ అనేది లేట్గా వర్క్ అవుతాం జరిగింది, ఎందుకంటే ర్యామ్కి కొంచెం స్పేస్ అయినా ఉండాలి. ఫుల్ ఆక్యుపై చేసేస్తే ఇంకా అది క్యారీ చేయలేదు డేటాని. అందుకే మీరు స్టోరేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మొబైల్స్ ల్యాగ్ అవుతూ ఉంటాయి, అప్లికేషన్స్ అనేది లేట్గా ఓపెన్ అవుతూ ఉంటాయి. అందుకే ఎంత స్టోరేజ్ తక్కువ ఉంటే అంత మంచిది అంటారు. ర్యామ్కి రోమ్కి డిఫరెన్స్ వచ్చేసరికి, ర్యామ్ వచ్చేసరికి మనకే ఇప్పుడు మన టీచర్ ఎగ్జాంపుల్గా మన క్లాస్ రూమ్లో టీచర్ చెప్పినప్పుడు అర్థమైంది, అదే టీచర్ చెప్పేశాక ఎస్టీ రాయమన్నప్పుడు అంటే బట్టి బట్టి చదివేస్తాం, ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి.
దీన్ని ఎగిరిపోయేదాన్ని ర్యామ్ అంటారనమాట. రోమ్ వచ్చేసరికి కష్టపడి చదివి మన దగ్గరే జనరల్ అంటే టాప్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళని రోమ్ అనమాట. వాళ్ళు ఇంటర్నల్ వాళ్ళ బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉండిద్ది, కావాల్సిన అన్నప్పుడు ర్యామ్ వచ్చి తీసుకుని రాసిద్ది అనమాట, వాళ్ళకి గుర్తు చేసిద్ది ఆ క్వశ్చన్. ఇదే ఫ్రెండ్స్, ఇది ర్యామ్ గురించి అయితే. మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను, 2 ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఈ వీడియో మీద మీ అభిప్రాయం తప్పక కామెంట్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుంటాను. వీడియోని అయితే నా వీడియోస్ ప్రతిరోజు 9:15 AM అయితే రిలీజ్ అవుతాయి అనమాట ప్రీమియర్ ద్వారా. మీరైతే మిస్ అవ్వద్దు, ఎందుకంటే నాకు వాచ్ అవర్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. మీరు ఫుల్ ఎండ్ వరకు చూసి నాకు వాచ్ అవర్స్ పెంచుతారు అనుకుంటున్నాను. ప్రతిరోజు 9:15 నా వీడియోస్ అనేది ప్రీమియర్లో అయితే రిలీజ్ అవుతాయి. మీరు తప్పక మార్నింగ్ అయితే రిలీజ్ అటెండ్ అవ్వండి, లేదా 9:30 అయితే రిలీజ్ అవుతాయి. ఈరోజు వీడియో వచ్చి నిన్న వీడియో వచ్చేసరికి 9:30 అయితే రిలీజ్ అయింది. మీరైతే మిస్ అవ్వద్దు, బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లా, లైక్స్ వస్తున్నాయి కానీ కామెంట్స్ రావట్లా. ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతేలా బాయ్ బాయ్.